హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే తాజాగా విద్యా సంస్థల పునఃపారంభానికి సంబంధించి మరికొన్ని తాజా వార్తలు అయితే మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వార్తలకి సంబంధించిన మరింత సమాచారం మనందరం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వచ్చి చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా స్పష్టంగా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో తాజా వార్తలు కావచ్చు తాజా వీడియోలు కావచ్చు మీరు మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఒప్పిస్తుంది అనమాట సో ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి సో నేను ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి కూడా ఈ వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి సో అందరూ లైక్ చేసేస్తున్నాను సో లేట్ తాజాం సో ఇక్కడ మీ టాప్ హెడ్ లైన్ చూసుకోవచ్చు తమిళనాడులో సెప్టెంబర్ ఒకటి నుంచి స్కూలు యాభై శాతం విద్యార్థులకి అనుమతి అంటూ సో మీరు ఒక ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు అనమాట సెప్టెంబర్ ఒకటి నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండవ తరగతిలో విద్యార్థులకు పాఠశాలలు తెరవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది సో బోధన బోధనానేతర సిబ్బంది అంతా టీకాలు వేయించుకోవాలని ఆదేశించింది వ్యాక్సినేషన్ కొర ఉన్న విద్యార్థులు కూడా టీకాలు వేయించుకోవాలని సూచించింది యాభై శాతం విద్యార్థులనే తరగతులకు అనుమతించాలని భౌతిక దూరం నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు పేర్కొంది వారానికోసారి ఉపాధ్యులు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి వైద్య సదుపాయం కల్పించాలని పాఠశాలలకు అనుమతించొద్దని సూచించింది అని చెప్పేసి అయితే మీరు కంప్లీట్ మ్యాటర్ తెలుసుకోవచ్చు సో గైస్ పక్కన ఉన్న చాలా వరకు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొన్న ఆగస్టు పదహారు నుంచి విద్యా సంస్థలు అయితే జరిగింది అలాగే తమిళనాడుకు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యా సంస్థలు పునప్రారంభం అంటూ మీరు ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు అనమాట మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఎలాంటి చర్చలు జరుగుతున్నట్టు కూడా మన దగ్గర అయితే సమాచారం అయితే లేదు సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్న అంశం గురించి చాలా వీడియోలు అయితే చేశాను వాటికి సంబంధించి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇలాంటి మరైన విద్యాపరమైన అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూ మీకు తెలిసే ప్రయత్నం చేస్తుంటాను సో మీరు ఇలాంటి మరైన తాజా వార్తలు మిస్ అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అనే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్